ఓకేనా? పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్పై మా మొదటి ప్రయత్నంగా ఈ సినిమా తీసామండి. ప్రేమ అంత ఈజీ కాదు, మా నాన్నగారి సమర్పణలో టిఎన్జే గారు సమర్పించారు ఈ మూవీని. టైటిల్లోనే తెలుస్తుంది మీకు ఇది ఒక లవ్ స్టోరీ అని. లవ్ స్టోరీ అంటే చాలా సినిమాలు వచ్చాయి ఇప్పటిదాకా సినీ ఇండస్ట్రీలో. ఇది ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి. వెరైటీ అంటే ఏంటి? వెరైటీ అంటే అబ్బాయి అమ్మాయి వెనకాల పడడం కాదు, అమ్మాయి అబ్బాయి వెనకాల పడడం కాదు. పుట్టుకతోనే చిన్నప్పటి సందే వీళ్ళు ప్రేమికులు. అది ఎలా అనేది స్క్రీన్ మీద చూడాలి మీకు. అలా వాళ్ళు ఎలా అయితే పెద్ద అవుతుంటారో వాళ్ళ ప్రేమ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంటుంది. కానీ ఒకరికి ఒకరు ఎక్స్ప్రెస్ చేయలేని రేంజ్లో ఉంటారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఆ కారణాలు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి, మా రాజేష్ గారు ఇంతకుముందు కోకో, ఫ్లాష్ న్యూస్ మూవీస్ చేశారు. ఈ సినిమాలకు వచ్చే వరకు మెచ్యూరిటీ చాలా బాగా అనిపించింది మూవీలో. రాజేష్ గారి గురించి ఒక చిన్న సీన్ చెప్తాను. కొన్ని రోజుల నుంచి అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాడు, లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. కనీసం హీరోయిన్ అతను దిక్కు కూడా తిరిగి చూడదు అన్నట్టు. వెంటబడి చాలా బాధను దేవుని మీద గుండెల్లో ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఛాన్స్లో తన ఎక్స్ప్రెషన్ అంతా ఒక సాంగ్ రూపంలో పెట్టి చూపించాలి. లోపల బాధ ఉంటుంది కానీ బయటికి కనిపించద్దు. నేను ఒక సింగిల్ లైన్లో చెప్తాను. నీ నుదుటి బొట్టు సాక్షిగా నిన్నే పెళ్ళాడేస్తా, నీ పసుపు కొమ్ముగా నీ మెడలో పడి ఉంటా, పచ్చని గాజులనే నీ చేతికి వేస్తా, నీరుపు రేఖలకే సింగారం నేనవుతా, నీ ప్రియుడల్లే గుండెల్లో ప్రతి జన్మ పుడతా, నీ కంటి కాటుకనై నీ చూపైపోతా. ఇలా ఇది ఒకటే చరణం అని చెప్పానండి. అమ్మాయికి ఏమేమి ఇష్టం ఉంటుంది, భర్తన ఒక పక్కన పెడితే మాంగళ్యము, గోల్డు, సిరులు, నగలు అన్నిటితో కంపేర్ చేశాను. అంటే ఒకసారి నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను నిన్ను ఎలా చూసుకుంటాను, లైఫ్లో ఎలా ఉంటాను, నీతో ఎలా ఉంటాను అనేది చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తా. ఆ సాంగ్ సినిమాకి హైలైట్ అండి. అంతేకాదు ఇలాంటి సన్నివేశాలు హీరో హీరోయిన్ మధ్యలో చాలా ఉంటాయి. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఎమోషన్స్ కానీ, బాండింగ్స్ కానీ, ఏ సినిమా తీసినా సగటు ప్రేక్షకుడికి అరే ఈ సినిమాలో ఏదో మిస్ అయింది, ఫైట్ మిస్ అయింది, ట్రాజెడీ మిస్ అయింది, సెంటిమెంట్ మిస్ అయింది. కానీ ఇది ఉగాది పచ్చడి లాంటి సినిమా అండి. ప్రతి ఒక్క ఫ్రేమ్లో కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, సెంటిమెంట్ ఉంది. సినిమాలో ఏమే ఈవెన్ మీ సీన్స్ కూడా కొన్ని కర్ణాటకలో తీసామండి, మైనస్ డిగ్రీస్లో ఉంది. మేము తీసేటప్పుడు ఒక్క ఫ్రేమ్ తీస్తే చేతులు ఇలా చలికి గడ్డగట్టిపోయి, అలాంటి ప్లేసెస్ హిల్ స్టేషన్లో కూడా సీన్స్ చాలా అద్భుతంగా తీశారు మా డైరెక్టర్ గారు. దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నేను ఒక్కటే లవ్ స్టోరీ అనగా ఏంటంటే కేవలం లవర్స్ వచ్చి మూవీని చూడమని చెప్తారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తల్లిదండ్రులతో వచ్చి ఈ సినిమా చూసే రేంజ్లో మా ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో వితౌట్ ఎనీ కట్ క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకుందండి ఈ మూవీ. ఈ మార్చి 29వ తారీఖు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక చిన్న ఏంటంటే, ఈ మధ్య చాలా చూసామండి ఏదో నలుగురి చేతుల్నే సినిమా ఇండస్ట్రీ నలిగిపోతుంది, ఏదో అయిపోతుంది, థియేటర్లు రావట్లేదు, అదంతా ట్రాష్ అండి. నేను 1 ఇయర్ సంది జర్నీ చేశాను. వాళ్ళు అలా సినిమాని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఒక బాహుబలి లాంటి సినిమా అనుకోండి, ఇంకేదని అనుకో, తెలుగు ఇండస్ట్రీ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, ఇండియా లెవెల్, వరల్డ్ వైడ్కి వెళ్ళడానికి కారణం వాళ్ళే అండి. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ అంత బాగా వెలుగుతుందని నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.